సో ఈరోజు మన సుమన్ టీవీ ప్రేక్షకులకి శారద అనే పేర్లు అంటే చాలామంది నాకు వాట్సప్ చేస్తున్నారు సో రీసెంట్గానే నాకు నా దగ్గరికి ఒక శారద అనే క్లయింట్ వచ్చారు ఎస్ఏ ఆర్ఏ డిఏ ఈ శారదా గారికి చిన్నప్పటి నుంచి కూడా అంటే పదహారు పదిహేడు ఏళ్ళ వయసు నుంచి కూడా ఆరోగ్య సమస్యలు ఒక్క సమస్య పోతే ఒక సమస్య తర్వాత ఈమె మ్యారేజ్ అయిన తర్వాత భర్తతో చాలా ఇబ్బందులు సో మొదటి వన్ ఇయర్ టూ ఇయర్స్ వీళ్ళు కాపురం కూడా బాగుంది ఒక పాప పుట్టింది పాప పుట్టిన తర్వాత అప్పటి నుంచి వాళ్ళకి మనస్పర్ధలు కొట్లాట్లు సో లైఫ్ బాగా లేదు అంటే ఆమె ఏమంటే ఎంత కొట్లాడినా కూడా భర్తను వదలకూడదు భర్తతోనే ఉండాలి అడ్జస్ట్ అవ్వాలి అనే మంచి మనసుగల ఆమె ఎందుకంటే లెటర్ ఎస్ వాళ్ళకి దైవభక్తి ఎక్కువ దైవ దీవన్లు కూడా ఎక్కువ ఉంటాయి ఎస్ ఇస్ ఫార్ సంఖ్యాబలం ఒకటి పైథాగరస్ సిస్టమ్ మూడు చాల్డింగ్ సిస్టమ్ ఒకటి అంటే రవి భగవానుడు మూడు అంటే దేవతల గురువు జూపిటర్ ఈ ఒకటి మూడు నంబర్ల ప్రభావం వల్ల వీళ్ళు ఎక్కువ స్పిరిచువల్గా ఉంటారు ఇతరులకు హెల్ప్ చేసే గుణంతో ఉంటారు బట్ లెటర్ ఎస్తో ఏమంటే లెటర్ ఎస్ అనేది ఇలా ఉంటుంది ఈ లెటర్ ఎస్ ముందుకన్నా పడచ్చు వెనకన్నా పడచ్చు సో తొందరగా నేమ్ ఫేమ్లోకి వచ్చేది లెటర్ ఎస్ తొందరగా డబ్బు సంపాదనలోకి వెళ్ళేది లెటర్ ఎస్ చాలా ఇబ్బందులు పడే లెటర్ కూడా లెటర్ ఎస్సే ఇక్కడ మేడం పేరు శారద ఈమె మూడో తేదీ పుట్టారు థర్డ్ మూడంటే దేవతల గురువు పేర్లు అక్షరాలు ఏమో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అక్షరాలు ఈ మూడుకి ఆరుకి పడదు మూడేమో దేవతల గురువు ఆరేమో రాక్షసుల గురువు సో పుట్టుకులో ఆరు మూడు ఉంది అసలు పేర్లో ఏముంది సో ఎస్ అంటే మూడు ఏ అంటే ఒకటి ఆర్ అంటే రెండు ఏ అంటే ఒకటి డి అంటే నాలుగు ఏ అంటే ఒకటి సో మూడు ప్లస్ ఒకటి నాలుగు ప్లస్ రెండు ఆరు ఏడు పదకొండు పన్నెండు ఈ పన్నెండిని తలకిందల జీవితం అంటారు అంటే తల కిందకి కాళ్ళు పైకి రివర్స్ సో ఈ పన్నెండులో ఉంటే ఏది కోరుకున్నా ఉల్టాగా వస్తుంది సో శారద ఆరోగ్యంగా ఉండాలి అంటే లేదు పన్నెండు ఎఫెక్ట్ వల్ల ఆరోగ్యం బాగుండదు సో కాపురం బాగుండాలి అంటే పన్నెండు అంటే నీది ఏమన్నా కోరుకో నేను ఉల్టాగా ఇస్తా సో పన్నెండు అంటే కాళ్ళకు ఉరేసి వదిలేయడం సో తలకాయ పైకి కిందకు ఉంటుంది కాళ్ళు పైకి ఉంటాయి అన్నీ చూడగలరు రివర్స్లో చూస్తారు వాళ్ళ జీవితంలో అన్నీ కూడా రివర్సే అవుతుంటాయి ఈ పన్నెండు ఎఫెక్ట్ అనేది చాలా చాలా ఘోరంగా ఉంటుంది ఈ పన్నెండు అంటే వన్ ప్లస్ టూ ఇజ్ ఈక్వల్ టు త్రీ అక్షరాలు ఎన్ని ఆరు ఆరు రాక్షసుల గురువు వీనస్ సంఖ్యాబలం పన్నెండు అంటే మళ్ళీ తీసుకుంటే త్రీ త్రీ అంటే దేవతల గురువు మళ్ళీ ఈ ఆరుకి మూడుకి పడదు సో ఈ ఆరు మూడు ఎఫెక్ట్ వల్ల భార్యాభర్తల మధ్య కొట్లాట్లు వస్తాయి ఈ ఆరు మూడు ఎక్కడొచ్చినా కూడా నేను కొన్ని లక్షల పేర్లలో పర్టికులర్ అమ్మాయిల పేర్లో ఈ ఆరు మూడు ఎఫెక్ట్ చూశాను అది ఎక్కువ భాగం సెవెంటీ పర్సెంట్ లెటర్ ఎస్ వాళ్లే శ్వేత కావచ్చు స్వాతి కావచ్చు స్వప్న కావచ్చు శ్రవంతిలో కూడా ఈ ఆరు మూడు ఎఫెక్ట్ ఉంది ఈ ఆరు మూడు వల్ల వీళ్ళు చదువులో ఎంత బాగా రాణించినా ఉద్యోగంలో ఎంత బాగా సంపాదిస్తున్నా హెల్త్ ప్రాబ్లం ఉంటుంది భర్తతో ఇబ్బందులు ఉంటాయి కొంతమందికి ఇబ్బందులు సగం ఇబ్బందులు ఉంటాయి కొంతమందికి ఫుల్గా ఉంటాయి విడాకుల వరకు వెళ్ళిపోతూ ఉంటుంది సో ఈ ఆరు మూడులో నేను సుమారుగా ఒక ముప్పై వేల మంది శారదాలు కరెక్షన్ ఇచ్చాను దాంట్లో పదివేల మంది కాపురంలో ఇబ్బంది ఉన్న వాళ్ళు కాపురాలు సర్దుకున్నాయి అంటే శారదకే కాదు వాళ్ళ భర్తకు కూడా కరెక్షన్ తీసుకోమని చెప్పి శారదాని కోర్సు రాయమని చెప్పి ఆమె కోర్సు రాయడం ద్వారా వాళ్ళ భర్తకి భార్యకి మధ్య బంధం పెరిగి లైఫ్ చాలా బాగుంటుంది సో ఈ శారదాలో ఆరు మూడు ఎఫెక్టు పన్నెండో నంబర్ ఎఫెక్ట్ వల్ల హెల్త్ ప్రాబ్లం వెల్త్ ప్రాబ్లం రిలేషన్ ప్రాబ్లం పైగా లెటర్ ఎస్ అనేది అప్ అండ్ డౌన్ నంబర్ పైకి తీసుకెళ్తుంది కిందకి దోసుకొచ్చేస్తుంది సో నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత శారదా గారు కేవలం ముప్పై రోజుల్లోనే ఆమె నంబర్స్ ప్రభావం నేను ఇచ్చిన లక్కీ స్టోన్స్ సో నేను ఆమెకి మూడు లక్కీ స్టోన్స్ ప్రిఫర్ చేశాను చేతిలో వేసుకోవద్దని చెప్పాను ఎందుకంటే చేతిలో వేసుకున్న స్టోన్స్ మనం ఎడం చేతికి వేసుకోము కుడి చేతికే వేసుకుంటాం కుడి చేతి వేసుకొని నాన్ వెజ్ చికెను మటను ఇవన్నీ తినడం వల్ల ఈ స్టోన్స్లో ఉన్న శక్తి తగ్గిపోతుంది బలహీనమైపోతుంది సో ఈ స్టోన్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకోవడం ద్వారా ఇలా మనకు చేతికి ఎలాంటివి అంటు అంటుకోవు ఈ మెడలో ఉండడం ద్వారా ఈ ఎనర్జీ ఏం చేస్తుందంటే మన బాడీలోకి ఎలాంటి నెగిటివ్ దూరకుండా ఈ లక్కీ స్టోన్స్ చూసుకుంటాయి సో ఈ స్టోన్స్ మనం మెయిన్గా తిరుపతి కాళాస్ దగ్గర వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో పెట్టి మన క్లయింట్స్కి ఇస్తాము సో మన దగ్గర స్టోన్స్ కావాలనుకున్న వాళ్ళు నైన్ సెవెన్ జీరో త్రీ 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 ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేస్తే మన వాళ్ళు స్టోన్స్ బుక్ చేసుకొని మీకు పంపించడం జరుగుతుంది వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలు ఉన్న స్టోన్స్ వల్ల మనకు స్పిరిచువాలిటీ ఎక్కువ ఉంటుంది ఆరోగ్య సమస్యలు రాకుండా ఈ స్టోన్స్ వేసుకోవడం ద్వారా మనం ఎక్కడ అప్పు చేయాల్సిన అవసరం రాదు బేరం ఆడాల్సిన అవసరం రాదు డబ్బు ఎంతైనా మనకు వస్తుంటుంది కాబట్టి దర్జాగా పెడుతుంటాము అండ్ జాబ్లో ప్రమోషన్స్ బిజినెస్లో గ్రోత్ శత్రువుల మీద విజయము ఇవన్నీ ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకునేది లక్కీ స్టోన్స్ సో మనము ఈ లక్కీ స్టోన్స్ ఈ కావాల వాళ్ళు ఈ నంబర్ కాల్ చేస్తే మా స్టాఫ్ గైడ్ చేస్తారు అండ్ మీ పేర్లో బలం ఎంతుంది బాగుందా లేదా తెలుసుకోవడానికి ఈ నంబర్కి ఎయిట్ సిక్స్ డబుల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్కి వాట్సప్ చేస్తే నేను క్లియర్గా రిప్లై ఇస్తాను ఎందుకంటే చాలామంది చాలా మందికి తెలుసు ఎందుకంటే అదే ఆల్మోస్ట్ నలభై ఒక్క లక్షల మంది క్లయింట్స్ ఉన్నారు గత ముప్పై ఏళ్ళగా పేరు ఎంత బాగుంటే లైఫ్ అంత బాగుంటుంది ఇదంతా నేమ్ గేమ్ అండ్ నంబర్ గేమ్ ఎవరి నంబర్ బాగుంది ఎవరి పేరు బాగుంది దాన్ని బట్టి లైఫ్ ఎందుకంటే అందరం కూడా ఆల్మోస్ట్ ఒకే హైట్ ఒకే వెయిట్ ఒకే కలర్ ఇంచుమించు ఇండియన్స్ అంతా కూడా బట్ ఒకరు కోట్లో సంపాదిస్తే ఒకరు వందలు కూడా సంపాదించలేకపోతున్నారు ఎవరి పేరైతే బాగుంటుందో వాళ్ళు లైఫ్లో ఫెయిల్యూర్స్ చూడరు కష్టాలు చూడరు బాధలు చూడరు విజయం తర్వాత విజయం చూస్తారు సో ఈ మీ పేర్లో బలం తెలుసుకోండి పేర్లో ఒక అక్షరం మార్చుకోండి లైఫ్ అంతా ఆనందంగా జీవించండి సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేర్లో ఏ నంబర్స్ ఉన్నాయి కొన్ని నంబర్స్ వల్ల ముప్పై ఐదేళ్ళ వరకు సాఫీగా సాగిపోతుంది కొన్ని నంబర్స్ వల్ల నలభై వరకు కొన్ని నలభై నలభై వయసు కొంతమంది ఫార్టీ ఫైవ్ వరకు బాగుంటుంది జీవితాంతం బాగుండాలంటే సంఖ్యాశాస్త్రం సహాయం తీసుకోక తప్పదు ఎందుకంటే పుట్టుకలో ఉన్న శక్తి ఇరవై ఇరవై లాక్కొని వస్తే పేరులో ఉన్న శక్తి మిగతా జీవితాన్నంతా మనం ముందు తీసుకుపోవడానికి ఈ పేరులో ఉన్న బలమే మనకు సాయం చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ పన్నెండో నంబర్ వచ్చిందనుకోండి జీవితం తలకిందులైపోతుంది పదమూడో నంబర్ వస్తే పేరులో డెత్ నంబర్ మృత్యు నంబర్ పదహారో నంబర్ సడన్ డెత్ నంబర్ పద్దెనిమిదో నంబర్ డైవర్స్ నంబర్ నైన్టీన్ నంబర్ మానసిక ఆందోళన డిప్రెషన్ నంబర్ ట్వంటీ సెవెన్ నంబర్ సూసైడ్ నెంబర్ థర్టీ వన్ కూడా థర్టీన్ నెంబర్ లాగా అర్లీ డెత్ థర్టీ త్రీ సెల్ఫ్ సాక్రిఫైస్ అందరూ వాడుకుంటుంటారు థర్టీ త్రీ వాళ్ళు డబ్బులు వాడుకుంటారు నగలు వాడుకుంటారు వాళ్ళు మోసాలు చేస్తూ ఉంటారు ముప్పై ఆరు అస్తవ్యస్తమైన జీవితం మూడు దేవతలు ఆరు రాక్షసులు ఆరు మూడు పక్కపక్కనుంటే ఉంటే ధ్వంసం ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ అయినా ట్వెల్లే ఉల్టా ఫిఫ్టీ సెవెన్ అంటే ఒక గుండెలో మూడు కత్తులు ఈ ఫిఫ్టీ సెవెన్ వాళ్ళు ఎప్పుడు బాధలో ఉంటారు సో ఈ నెంబర్ లేకుండా పేర్లో ఒకటి ఆరు లేకుండా ఆరు మూడు లేకుండా ఉంటే మన జీవితం సక్సెస్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఈ పదమూడు నెంబర్స్ లేకుండా ఉంటే ఎనభై ఏడు నంబర్లో ఏ నంబర్ ఉన్నా మంచి లైఫే ఉంటుంది సో ఈ నెంబర్స్ లేకుండా చూసుకోవాలి సో మీ పేరులో ఏ నంబర్ ఉంది మీరు తెలుసుకోవడానికి నేను మూడు వాట్సాప్ నంబర్లు ఇస్తాను సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ మార్చాను ఇంతకుముందు ఇచ్చిన నంబర్ మీరు ఆ నంబర్ చేయకండి ఓ ఇది ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ సెవెన్ 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 ఇది నా పర్సనల్ వాట్సప్ నంబర్ ఈ నంబర్కి మీరు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ సంతకం పెట్టే విధానం వాట్సప్ చేస్తే లేదా స్క్రీన్లో మీకు పైన కనిపిస్తున్న రెండు బీజీలో కనిపిస్తున్న రెండు నంబర్లు కింద కనిపిస్తున్న మూడు నంబర్లు ఏ నంబర్కి వాట్సప్ చేసినా ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను సో ఇంకొక నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ ఇంకోటి వచ్చి నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ ఇంకొక నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ సో ఈ నంబర్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ అండ్ ఇంతకుముందు నేను ఇచ్చిన వాట్సాప్ నెంబర్స్లో నా పర్సనల్ నంబర్ ఇచ్చాను ఆ నెంబర్ చేయకండి అండ్ పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ వీలైతే సంతకం ప్రాబ్లమ్స్ పెట్టకండి మీ పేరులో ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి మీరు ఎంత తొందరగా కరెక్షన్ చేసుకోవాలి కరెక్షన్ అవసరమా లేదా నేను క్లియర్గా వాయిస్ బాగున్న వాళ్ళకి మీరు బాగున్నారని చెప్తానండి బాగలేని వాళ్ళకి తొందరగా అపాయింట్మెంట్ ఈ దోషాలున్నవి కాంచానం కర్మ విమోచన చేసుకోవాలి సో వన్ టైం ఫ్రీ ఉంటుంది సో డైరెక్ట్గా నన్ను మణికొండలో కలవచ్చు రాలేని వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి నేరుగా కలిస్తే చాలా బాగుంటుందని నా నా అభిప్రాయం రాలేము మేము ఎక్కడో ఉన్నాం బెంగళూరులో ఉన్నాం ఢిల్లీలో ఉన్నాం అలా అనుకున్నప్పుడు ఆన్లైన్ చేసుకోండి సో మీ పేరులో ఒక చిన్న మార్క్ ద్వారా వంద శాతం విజయం సాధించండి మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి మంచి కరెక్షన్స్ నా మొదటి క్లైంట్కి ఇచ్చేలా ఇచ్చానో అలాగే ఇస్తాను మీరు లైఫ్లో చాలా బాగుండేలాగా నా గైడెన్స్ ఉంటుంది రాంగ్ కరెక్షన్స్ బయట వాళ్ళ దగ్గర తీసుకొని ఇబ్బంది పడకండి ఎందుకంటే మేము నాన్నగారి దగ్గర థర్టీ ఇయర్స్గా వెల్ ట్రైన్ ఐ కెన్ గివ్ ద బెస్ట్ యూ ఫ్రమ్ మై సైడ్ గాడ్ బ్లెస్ ఇవ్వాలండి